ఛానల్ ఆగండి, మీకు ఇరిటేషన్ రాకుండా జుత్తు ముందు పోని వేసేసుకొని మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు కొంచెం బెటర్ కదా. సో చూసారు కదా, మేము ఓరీస్ రుబాయిత్ అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఈజీ డైనర్ యాప్లోని మేము పే చేసామన్నమాట. ఆల్మోస్ట్ 30% వరకు డిస్కౌంట్ వచ్చింది. ఎక్కువగా స్విగ్గీ డైనౌట్లోనే మేము వెళ్ళేదే తక్కువ అనుకోండి, అందులో ఎక్కువగా స్విగ్గీ డైనౌట్లో ఎప్పుడూ వెళ్తాము. బట్ ఈజీ డైనర్ కూడా బాగుంది, బాగా చెప్పారు. సో మీరు ఒకవేళ ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్ళాలనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి, మీకు చూపిస్తూ ఉండండి. నాకు ఎవరు అడిగారు కూడా అదేంటది స్విగ్గీలో డైనౌట్ ఎలా యూజ్ చేయాలి అని. సో రెండు చూపిస్తాను ఇప్పుడు. సో స్విగ్గీ యాప్కి వెళ్ళామా, అడ్రస్ చూపించకూడదు. సో ఇక్కడ మనకు ఉంటుంది డైనౌట్ అని, అందులోకి వెళ్తే సో చూసారా ఇలాగా ఇక్కడ మనం లొకేషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి అన్ని రెస్టారెంట్స్ దొరుకుతాయి అన్నమాట. ఎంతెంత డిస్కౌంట్ ఉంది ఏంటి, ఆ రెస్టారెంట్లో మనకి ఎంత ఆఫర్ ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి, చిల్ అండ్ టెరెస్ అని ఉంది కదా, అందులోకి వెళ్తే మనకి ఫ్లాట్ 40% డిస్కౌంట్ వస్తుంది. దానికి ఏం చేయాలి, మనం డీల్ బుక్ చేసుకోవాలన్నమాట. సో మీరు చూడొచ్చు, హోప్ ఇది క్లారిటీగా వస్తుంది అనుకుంటున్నా. సో 15 రూపీస్ పర్ గెస్ట్ మనం ఈ డీల్స్ తీసుకోవాలి, కొనుక్కోవాలి. ఎంతమంది వెళ్తే అది 15 రూపీస్ టికెట్స్ లాగా తీసుకోవాలి. అప్పుడు మనం ఆ టైమింగ్కి మనం వెళ్ళి బిల్ అనేది పే చేసేసుకుంటే ఈ యాప్లో మనకి డిస్కౌంట్ వస్తుంది. సేమ్ ఇంచుమించు సేమ్ ప్రాసెస్లోనే మనకి ఈజీ డైనర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈజీ డైనర్ చూసారా, ఈజీ డైనర్లో కూడా మనకి బోల్డ్ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే మనం అది డీల్స్ బుక్ చేసుకోవాలి. చాలా వాటికి మనకి ఇలా టికెట్ లాగా కూడా ఉండదు, ఫ్రీగా కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు అలా లేదు ప్లాన్ లేకుండా ఒకసారి మనం రెస్టారెంట్కి వెళ్ళాం అనుకున్నా కూడా ఆ రెస్టారెంట్ లోపల కూర్చున్నా కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని ఓన్లీ బిల్ పేమెంట్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎక్కువగా అయితే మనకి 15% డిస్కౌంట్ వస్తుంది. కార్డ్స్ మీద ఇంకొక ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఆ కార్డ్ సెలెక్టెడ్ కార్డ్స్ ఉంటే ఆ కార్డ్ మన దగ్గర ఉందనుకోండి, మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనం రుబాయత్కి వెళ్ళామన్నాను కదా, అదంతా ఈ నెక్స్ట్ పెడతాను. ఇప్పుడైతే మీకు ఒక మంచి షాంపూ చూపిస్తాను. నన్ను తిడుతున్నారు కొంచెం మంది, ఒకళ్ళిద్దరిలాగా నువ్వు కొలాబరేషన్లే చేస్తున్నావు కొలాబరేషన్లే చేస్తున్నావని. అసలు యూట్యూబ్ నుంచి ఇన్ని డబ్బులు కూడా రావట్లేదు. సో దీస్ ఆర్ లైక్ దీస్ అంటే ఇదనే కాదు, నేను చేసే ఏ కొలాబరేషన్ అయినా మీకు యూస్ఫుల్ అయినవే చెప్తాను. అలా లేదు నేను ఎప్పుడు జాతకాలు ఇవి చెప్పలేదు, బెట్టింగ్ యాప్స్ చెప్పలేదు, ఆస్ట్రోటాక్ లాంటివి చెప్పలేదు. యాప్స్ వస్తాయి కదా ఇప్పుడు, ఆస్ట్రోటాక్ అవి ఇవి అని, అలాంటివి ఏం చెప్పలేదు. వాటి నుంచి మంచి అమౌంట్ తోటి మనకి వస్తాయండి కొలాబరేషన్స్. నీకు వీడియో ఏ పెట్టట్లేదు, వ్యూయే లేదు అనుకుంటున్నా, ఇప్పటి వరకు ఉన్న సబ్స్క్రైబర్ బేస్కి మనకి ఆ వాటిల నుంచి మంచిగా అమౌంట్ ఇచ్చే ప్రమోట్ చేయించుకుంటారు. బట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పంతులు గారికి ఫోన్ చేయండి, అలాంటివి నేను ఎప్పుడు షేర్ చేయలేదు. నేను చేసేవి లైక్ ఇంట్లో యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్, ఇలాగ కొంచెం హెయిర్ కేర్, హెల్త్ కేర్, హెల్త్ కూడా తక్కువే చేస్తాను, హెయిర్ కేర్, స్కిన్ కేర్ విచ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ అండ్ విచ్ ఆర్ ఆఫ్ గుడ్ క్వాలిటీవే నేను ప్రమోట్ చేస్తాను. దానివల్ల మీకు ఎలాంటి హామ్ ఉండదు కాబట్టి మీరు దాన్ని కొంచెం అదేమిటి తీసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఈ మాత్రం క్లారిఫికేషన్ కూడా ఇవ్వక్కర్లేదు, బట్ యు ఆల్ ఆర్ మై ఫ్యామిలీ, ఆ ఒక్కళ్ళిద్దరైనా కూడా అర్థం చేసుకోవాలి అని నాకు ఉండి నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మామయ్యతలో నేను రకరకాల షాంపూస్ అండ్ కండిషనర్స్ చూపించాను, జింజర్, లెమన్ అండ్ జింజర్ అని ఇంకా చాలా రకరకాల రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు చూపిస్తుంది ఆనియన్ షాంపూ అండి. సో ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్ మనకి ఇలా కాంబోలో వస్తుంది, మనకి ఒకటైనా తీసుకోవచ్చు మన ఇష్టమే. సో మీకు ఏది కావాలి అనుకుంటే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు, లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.
సో మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఆల్ న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఉంటాయి. మనం యూజ్ చేసుకోవడానికి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. ఇంకా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు చాలాసార్లు చెప్పాను, మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, మామా ఎర్త్స్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో దొరుకుతాయి. అఫీషియల్ యాప్ ఉంటుంది, అది కూడా ఇస్తా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు అది ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి మీకు డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇవన్నీ ముందే తెలుస్తాయి. అంతేకాకుండా మన కూపన్ కోడ్ Harisha2024, సో ఆ ఇయర్ మారింది మీరు చూడొచ్చు, Harisha2024 అని మీరు కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. ఇది మామా ఎర్త్ .in వెబ్సైట్లోని అండ్ మామా ఎర్త్ యాప్లోని మనకి కూపన్ కోడ్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో దీని మీదనే కాదు అన్నిటి మీద యూస్ చేసుకోవచ్చు. అండ్ మామా ఎర్త్ వచ్చేస్తే మంచి మంచి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అని, అండ్ దాని తర్వాత ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తామో వాళ్ళు ఒక ప్లాంట్ని వాళ్ళు ప్లాంట్ చేస్తారనమాట. దాని జియో లొకేషన్ ఏంటి, అదే రకం ప్లాంట్, అవన్నీ డీటెయిల్స్ కూడా మనకు మెయిల్ వస్తాయి. సో ఒక మంచి గుడ్ ఇనిషియేటివ్ కదా, మనం కొన్నప్పుడు మనకు తెలియకుండా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ వాళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ కూడా, అంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అందుకంటే ఎక్కువ ప్లాస్టిక్ని వాళ్ళు రీసైకిల్ చేస్తారనమాట. సో అంతేకాకుండా మనకి ఇప్పుడు మామా ఎర్త్ ఆఫ్లైన్ ప్రెజెన్స్ కూడా చాలా పెరిగింది. సో మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, లైక్ మాల్స్లో, ఫ్యాన్సీ స్టోర్స్లో మీకు చాలా దగ్గరలో ఇప్పుడు మామా ఎర్త్వి దొరుకుతున్నాయి. మీరు నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో ఆన్లైన్ ఈ కామర్స్ సైట్స్లో కాకుండా వెళ్ళి చూసి తీసుకోవాలి అనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇలా బోల్డ్ అన్ని వాళ్ళు పెద్ద బ్రాండ్ అయిపోయింది కదా ఇప్పుడు. అంతేకాకుండా ఇంకా ఈ దీని విషయానికి వచ్చేస్తే, సో ఆనియన్ మన హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తుంది కదా, ఇందులో మనకి ఆనియన్ అండ్ ప్లాంట్ కెరాటిన్ ఉన్నాయి. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్కి బాగా పనికొస్తుంది అండి. అండ్ ఇవన్నీ పారాబెన్ అండ్ SLS ఫ్రీ ఉంటాయి, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి అండ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో హెయిర్ ఫాల్ వల్ల ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి ఈ షాంపూని ట్రై చేయండి. మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, మనం ఇలా జడ వేసుకున్నా, జడ కూడా కాదు జస్ట్ హెయిర్ మీద టచ్ చేసిన వెంటనే కింద ఎక్కడ పడితే అక్కడ మనకి గచ్చు మీద, గచ్చు అంటే మీ ఎవరికైనా తెలుసా, ఫ్లోర్ని గచ్చు అంటారు. సో ఫ్లోర్ మీద మనకి చిన్న చిన్న వెంట్రుకలు తగులుతూ ఉంటాయి, తింటున్నప్పుడు వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఎవరికైనా ఇంట్లో ఒక్కరికి హెయిర్ ఫాల్ ఉన్నా మొత్తం ఇల్లు అందరూ ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు కూడా మీరు ఈ హెయిర్ ఫాల్ షాంపూని ట్రై చేయండి. సో రిడ్యూస్ అవుతుంది, మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఫస్ట్ హెయిర్ వాష్ చేసేసుకోవాలి, దాని తర్వాత మంచిగా కండిషన్ కూడా చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు నేను ఓరిస్ రూబాయత్కి వెళ్ళాము కదా, అక్కడ ఏమేమి తిన్నాం, యమ్మీ యమ్మీ ఇవి అక్కలతో వెళ్ళాం కనుమ రోజు, చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మరి వండుకొని తిని చాలా బోర్ అయిపోయాం, అందుకని అక్క జిన్ను బర్త్డే కూడా మేము అందరం కలలేదు కదా. సో మంచిగా టైం స్పెండ్ చేస్తాం, టేస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. సో మీరు ఎవరైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ కంటిన్యూ చేస్తూ మాట్లాడుకుందాం, బాయ్. సో చలో అయితే మనం వెళ్దాము అక్క దగ్గరికి అండ్ అందరం కలిసి మనం వెళ్తున్నాము ఓరిస్ రూబాయత్ అనే ఒక రెస్టారెంట్కి. ఓరిస్వి చాలా ఉంటాయి, ఇప్పుడు వెళ్ళేది హైటెక్ సిటీలో ఉంది. అదే ఫ్లోర్లో మనకి షాహేబ్ అని కూడా ఉంటుంది, అది అన్లిమిటెడ్ బుఫే అనుకుంటా. మేము అయితే ఇప్పుడు రూబాయత్కి వెళ్తున్నాము, కొంచెం ఖాళీగానే ఉంది ఎందుకంటే కనుమకి ఎక్కువ మంది రెస్టారెంట్స్కి కన్నా ఎవరింటికి వాళ్ళు వెళ్తారు, ఇంట్లో చేసుకుంటూ ఉంటారు కదా, అందుకని నేను అనుకుంటున్నాను. బట్ చాలా ఖాళీగా ఉంది అండ్ అక్కడికి హాయ్ చెప్పేసండి. మేమందరం కలిసి వెళ్ళి చాలా రోజులు అయింది, అందరూ ఎవరో ఒకరు మిస్ అవుతుంటారు. ఈ రోజు అయితే అందరం కలిసాము అండ్ మన జిన్ను ఏమో అక్కని చూస్తున్నాడు. అక్కకి నాకు మా ఈ క్యానన్ G7 చాలా ఇష్టం అనమాట, చూసిన ప్రతిసారి అంటది. అక్కది నాది ఒకలాంటిదే, దాన్ని తర్వాత అప్గ్రేడ్ అయిపోయి కొత్త కొత్త తీసుకుంది, మనమైతే అదే వాడుతున్నాం. అంతే లైటింగ్ ఎంత బాగుంది అని మాట్లాడుకుంటున్నాము అండ్ అక్కడ బాబా ఈయన ఏదో మాట్లాడుకుంటున్నారు అండ్ పిల్లలు ముగ్గురు వాళ్ళు ఏవో మాట్లాడేసుకుంటున్నారు. అలాగే అన్ని కబుర్లు ఎవరిదాళ్ళు అన్ని చెప్పుకుంటున్నాం. అండ్ ఇక్కడైతే మేము బోల్డ్ అని ఆర్డర్ చేసి తిన్నాము అండ్ మీరు అంబియన్స్ అన్ని కూడా చూడొచ్చు, ఫుల్ రాయల్ లుక్లో ఉంది, బాగుంది అంబియన్స్ వచ్చేస్తే. వీడికి బిస్కెట్స్ తెచ్చి వాడికి ప్రతిసారి ఆ బిస్కెట్స్ ఇస్తుంటే వాడు ఎంత కోపం అయిపెడతాడు, సార్ని ఇస్తుడిసాడు నా, మీరన్నీ యమ్మి యమ్మి ఇవన్నీ తింటూ ఉంటారు, నాకేమో ఎప్పుడు చూస్తే చేతిలో ఒక బిస్కెట్ పెట్టేస్తావు అన్నట్టు. నేను ఇక్కడ వచ్చేస్తే మీకు కొంచెం చూపిస్తున్నాను. ఇక్కడ ప్రైజెస్ కొంచెం మరీ రీజనబుల్ అని చెప్పలేము, కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉంది. మనకి డిస్కౌంట్స్ అవి వచ్చాయి అనుకోండి అప్పుడు పర్లేదు, కానీ మామూలు MRP వచ్చేస్తే మనకి కొంచెం ఎక్కువే ఉంది. అండ్ అంబియన్స్ కూడా అలానే కొంచెం రాయల్గా ఉంది కదా, ఇంకా అంత పెట్టిన తర్వాత రేట్లు మరీ తగ్గించి పెట్టినా బాగోదు. అండ్ ఉన్నది కూడా హైటెక్ సిటీలో కదా. సో జస్ట్ మీకు చూపిస్తున్నాను చుట్టుపక్కలంతా ఎలా ఉంది ఏంటి అనేది.
సో ఇక్కడ మటన్ మరక్ సూప్ ఒకటి ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ మీరు వెళ్తే ఎంత యమ్మీ ఉంది తెలుసా. ఇది వచ్చేస్తే చికెన్ సూప్, ఇది బాగుంది, బాగాలేదని కాదు, కానీ మటన్ మరక్ మాత్రం చాలా 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 యమ్మీ ఉంది. ఈ వింటర్లో ఒకసారి తాగితే మాత్రం ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది, నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ మేమందరం కొంచెం షేర్ షేర్ చేసుకొని అన్ని తింటున్నాం. అండ్ ఇంకా స్టార్టర్స్ చాలా రకాల స్టార్టర్స్ తిన్నాము. ఇది వచ్చేస్తే మలై బ్రోక్లీ, ఇది ఒకటే జిన్ను తినగలిగాడు. అండ్ అక్కడ ఇది వచ్చేస్తే ల్యాంబ్ చాప్. ఈ ల్యాంబ్ చాప్ అన్నీ కూడా చాలాసేపు మ్యారినేట్ చేసి, మనకి పంజాబీ స్టైల్ కదా, సో ఎక్కువసేపు మ్యారినేట్ చేసి చాలా చాలా జ్యూసీగా అండ్ యమ్మీగా వచ్చాయి. నెక్స్ట్ మేము తిన్నాము పన్నీర్, ప్రాన్ తిన్నాము, చికెన్, ఇంకా చాలా రకాలు తిన్నాము. ఇంకా నేను వీడియో అయితే తీయడం అవ్వలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలిసిన రీజనే. ఇలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి డెలీషియస్ ఫుడ్ తినేసి కనుమ మాది కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. లాస్ట్కి ఇంకా రైస్ ఐటెం ఏం తినకపోతే ఉండలేం కదా, అందుకని మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం, అది కూడా తినేసాము. ఇంకా అయితే మనం బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ బయట ఒక బయట నుంచి చూపించలేదని చెప్పి ఇక్కడ నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను అన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ ఒక చిన్న స్టాల్ లాగా ఉంది, ఇక్కడ కావాలంటే మనకి గాజులు చేసి ఇస్తారు మన ముందే. వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన ముందే ఆ గాజు చేస్తారు, అది దీంతో చేస్తారు. అండ్ బోల్డన్ ఉన్నాయి, రేట్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, కానీ మనం హ్యాండ్మేడ్ కావాలి, ఎలా చేస్తారో చూడాలి అనుకుంటే బాగానే ఉంటుంది. గాజులు మరి అంత ఎక్స్పెన్సివ్ కాదు, 150 రూపీస్కి రెండు, వాళ్ళు మన ముందే చేస్తారు కాబట్టి రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ తర్వాత ఒక పాన్తో ఎండ్ చేసేసి ఎవరింటికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో తెలియదు, కానీ ఈరోజుకి అయితే మంచిగా అనిపించింది. సో అంతే, అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.